అమరావతిలో 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కార్యచరణ చేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అని ఏకంగా గత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్లి కోర్టులు స్టే కూడా ఇచ్చాయి అది ఆ పిటిషన్ చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది 54,000 మంది పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడమేంది డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కులపరమైన అసమతుల్యం ఇంబ్యాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ 54,000 మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయి అని చెప్పి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద స్టేలు వస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది